బిగ్ బాస్ సీజన్ 4లో నాగార్జున మొదటి వారం నుంచే మంచి పటాకా మీద ఉన్నాడండి. అయితే మనం గనక గమనించినట్టయితే బిగ్ బాస్ 3లో మొదటి వారం అసలు ఏమీ చేయలేదు, ఏదో అక్కడికక్కడ ప్రశ్నలు అడిగే చేసేసాడు. కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్క కంటెస్టెంట్ దుమ్ము దులపడానికి రెడీ అయిపోయాడు. ఆ వారంలో ఆ కంటెస్టెంట్ చేసిన ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపడమే కాకుండా మిగిలిన ఇంటి సభ్యుల విషయంలో కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వచ్చాడు. అయితే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించినట్టయితే సూర్యకిరణ్ ని టార్గెట్ చేశాడు. సూర్యకిరణ్ అందరినీ కూడా నేను చెప్పిన మాటే నువ్వు వినాలి అన్నట్టుగా మాట్లాడే ధోరణిని ఎత్తి చూపించాడు. నువ్వేమైనా డైరెక్టర్ వాళ్ళందరూ ఏమైనా క్యారెక్టర్స్ అనుకుంటున్నావా అంటూ చాలా గట్టిగానే తగులుకున్నాడు. దానికి సూర్యకిరణ్ కి నోట్లో నుంచి మాట రాలేదు. అంతేకాకుండా నెక్స్ట్ నోయల్ ని, నోయల్ నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావని నీకు అనిపించడం లేదా? అసలు నోయల్ ఓవర్ థింకింగ్ చేస్తున్నాడని మీరు ఎవరు అనుకుంటున్నారు అంటే దాదాపు హౌస్ లో సగం మంది చేతులెత్తారు. అయితే ఇంత మంది అనుకుంటున్నారు అంటూ నోయల్ ని ఎత్తి చూపించాడు. అయితే నిజానికి నాగార్జున చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ లోనూ వ్యాలిడిటీ చాలానే ఉంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎప్పటిలాగే ఉండే గేమ్స్, అంటే డస్ట్బిన్ ఎవరు, ఎక్కువ వాగుబోతు ఎవరు, శుద్ధి మాస్టర్ ఎవరు, ఇట్లా రకరకాలుగా పేర్లు పెడుతూ ఉంటారు కదా, అలాగే చెత్తకుండి ఎవరు అనే విషయాన్ని అక్కడ సోయెల్ అలాగే అరియానాకు ఇస్తే అరియానా చాలా కోపంగా వెళ్ళి అభిజిత్ కు మెడలో వేసేసింది. మరి ఇంతకీ అది చెత్తకుండి అయినా లేకపోతే వేరే ఇంకేదైనా అయినా అయితే మరి ఈరోజు ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.